ప్రసవానికై ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళకు నొప్పులు ఎక్కువవడంతో ఆటోలోనే ఆమెకు వైద్యం అందించి వైద్యులు బిడ్డను బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లికి చెందిన గర్భిణి బొడ్డు సునీత మంగళవారం ఉదయం పురిటి నొప్పులతో బాధపడ్డారు. దీంతో బంధువులు ఆమెను ఆటోలో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద కాలువ వంతెన వద్దకు వచ్చేసరికి బిడ్డ బయటకు రావడం మొదలైంది. దీంతో వేగంగా వారు ఆసుపత్రికి చేరుకుని విషయం డాక్టర్ హేమలతకు తెలిపారు. దీంతో ఆమె పరుగున వెళ్లి ఆసుపత్రి ఆవరణంలో ఉంచిన ఆటోలోనే చికిత్స అందించారు. తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమ ఉన్నట్లు డాక్టర్ హేమలత తెలిపారు. మేడం